అందరికీ నమస్కారం. నాగ చైతన్య నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు. నిక్కర్లు వేసుకుని టీషర్ట్ వేసుకునే దగ్గర నుంచి, కాకపోతే ఎంత స్లో పాయిజన్ నేను అనుకోలా. ఈ సినిమా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, అవన్నీ ట్రైలర్స్ చూసిన తర్వాత, శోభన్ బాబు గారు చనిపోలేదు, మళ్ళీ నాగ చైతన్య రూపంలో ఉన్నాడు అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఆర్టిస్ట్నే, నాగ చైతన్యతో 2-3 సినిమాలు తీశా. ఇంత కామ్గా, ఇంత గొప్పగా ఇతను నటిస్తాడా, నాకే ప్రౌడు, జలసి అంటే ఈర్ష్య అంది కలిగినాయి నాగ చైతన్యాన్ని చూస్తుంటే. ఈయన డబ్బింగ్ చెప్పిన విధానం, టీవీ ట్రైలర్ చూడండి మీరు, అందులో ఎవరి మీద డిపెండ్ అవ్వ నేను బతకడానికైనా డైలాగ్ ఉంటుంది, రావు రమేష్ గారు డైలాగ్ చెప్పిన తర్వాత ఎంత గొప్పగా ఎంత బాగా చెప్పాడంటే, డైలాగ్ కింగ్ అని నీకు నేను పేరేవచ్చు బాబు, ఎక్సలెంట్ అంటే చాలా గొప్పగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే నాగ చైతన్య చాలా మంచివాడు అని నాకు తెలుసు, చాలా గొప్ప నటుడు అని ఈ సినిమాతో నేను తెలుసుకున్నా బాబు. అంటే మంచి క్యారెక్టర్లు పడక అలాగే నటిస్తున్నాడు, మంచి క్యారెక్టర్ పడితే ఏమైనా చేస్తాడు అనేది ఈ సినిమాతో ప్రూవ్ అయింది. నీ గురించి ఇంకెక్కువ చెప్తే నీకు దిష్టి తగలేదు బాబు. ఈ సంబంధం గురించి మనం ఏ ప్రత్యేకంగా, నేనే ప్రత్యేకంగా ఆమెకి నేను సర్టిఫికేట్ ఇవ్వక్కర్లా. సమంత, నీకు సర్టిఫికేట్ కావాలా? అబవ్ ఆల్ శివ నిర్వాణ. శివ, రాఘవేంద్ర గారు రిటైర్ అయిపోయారు, నువ్వే ఆ ప్లేస్లోకి వచ్చావు. ఇలా చాలామంది, ఇది ఈ రోజుల్లో ఇంత ఫాస్ట్గా సినిమా తీసే రోజుల్లో 4 సాంగ్స్, 4 ఫైట్స్, ఫారెన్లో యాక్షన్ డ్రామాస్ ఇవన్నీ తీస్తున్న ఈ రోజుల్లో సింపుల్గా 3 లొకేషన్లు పెట్టుకొని, ఇది మలకపేటలో వెళ్ళాం, అల్యూమినియం ఫ్యాక్టరీ వెళ్ళాం, ఇంకో చాటుకి వెళ్ళాం, 3-4 లొకేషన్లే. ఈ లొకేషన్స్తో, 3-4 లొకేషన్స్తో ప్రపంచం అంతా కుటుంబాన్ని చూపించాడు శివ నిర్వాణ. ఇంతకంటే గొప్ప ఫిల్మ్స్ నువ్వు ఆటోమేటిక్ తీస్తావు ఇక. ఎందుకంటే రాఘవేంద్ర గారు బిగినింగ్లో చాలా మంచి సినిమాలు తీసేవాడు, జ్యోతి, కల్పన, నిప్పు లాంటి నిజం, ఇక మంచి ఫ్యామిలీ డ్రామాస్ చాలా చాలా గొప్ప సినిమాలు తీశాడు. సేమ్ ఇప్పుడు ఉన్న తెలుగు ఇండస్ట్రీలో ఉన్న డైరెక్టర్స్లో ఇంత సింపుల్గా కథ తీసుకొని ఇంత గొప్పగా తీసిన డైరెక్టర్ అంటే 1-2-3, వన్ ఆఫ్ ది బెస్ట్ అంటే శివ నిర్వాణ నువ్వే. అంత చాలా గొప్పగా సినిమా తీయడం జరిగింది. ఇంత మంచి సినిమా ఏంటంటే, ఈ సినిమా నేను బాగా యాక్ట్ చేస్తేనో, రావు రమేష్ గారు బాగా యాక్ట్ చేస్తేనో, నాగ చైతన్య బాగా యాక్ట్ చేస్తేనో, ప్రొడ్యూసర్లు బాగా డబ్బులు పెడితేనో వచ్చే సినిమా కాదు ఇది. డైరెక్టర్కి మనసులో ఆ ఫీల్ ఉంటే, ఆ లోపల ఆ జీల్ ఉంటే, ఆ అనుభూతి డైరెక్టర్లో ఉంటే ఇలాంటి సినిమా వస్తుంది. అంతేగాని నారాయణ రైటరు పేపర్ మీద కథామాటలు రాసి ఓ బైండు, ఇవి 70 సీన్లు శివ నిర్మాణ, దీన్ని బాగా తీ అంటే తీసే వ్యవహారం కాదు ఇది. ఇదే స్క్రిప్టు నాకు ఇచ్చినా నేట సచ్చినా తీయలేను. ఆ ఫీల్ ఓన్గా మనసులో నువ్వు ఫీల్ అవుతుండాలా. హీరో ఎలా తాపత్రయపడుతున్నాడు, హీరోయిన్ ఎలా సఫర్ అవుతుంది, అల్లుడు మామ ఎలా కోపడుతున్నాడు, నాన్న ఎలా దాన్ని సమర్థించుకుంటున్నాడు, ఇన్ని వేరియేషన్స్ ఒక డైరెక్టరు ఎవడి పాత్ర వేసినా గొప్పగా నటించే అవకాశం వస్తుంది, వచ్చింది. కాబట్టి అదృష్టం నాకు వచ్చింది, రావు రమేష్కి వచ్చింది ఆ పాత్రలు. ఈ పాత్రలు ఆయన ఎవరితో చేయించినా కానీ ఇంతే బాగా పేరు వస్తుంది. అంత గొప్ప అనుభూతితో సినిమా తీయగలిగిన డైరెక్టరు శివ నిర్వాణ. శివ, ఇలాంటి మంచి ఫిలిమ్స్ తీస్తూ ఉండు. గాడ్ బ్లెస్ యూ.